ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, బటన్ లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు భరోసాను కాస్త తీసేసి అన్నదాత సుఖీ భవ పథకం కింద మనకు సంవత్సరానికి 20,000 జమ చేస్తామని చెప్పారు. మరి కొత్తగా అప్లై చేయాలనుకునే వారు ఏం చేయాలి, పాతగా రైతు భరోసా తీసుకున్న వారికి అప్లై చేసుకోవాలా, మరి వాళ్ళకి డబ్బులు జమ చేస్తారా అప్లై చేసుకోకుండా, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మినీఫెస్టోను సూపర్ సిక్స్లో భాగంగా మనకు ముఖ్యంగా రైతులకు చూసుకున్నట్లయితే రైతులకు మన అన్నదాత సుఖీ భవ పథకం కింద అలాగే పిఎం కిసాన్ ద్వారా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కలిపి 13,500 రూపాయలు జమ చేసేది. అంటే మనకు సంవత్సరానికి పిఎం కిసాన్ 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు జమ చేసేది. ఇక రైతు భరోసా ద్వారా మనకు రైతులకు డబ్బులు జమ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు 1 జూలై నుండి అప్లై చేసుకోవాలని, అలాగే పాత రైతు భరోసా ద్వారా పథకం డబ్బులు తీసుకుంటున్న వారు ఏ విధంగానూ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వారికి 1 జూలై నుంచి 7,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు జమ అవుతాయని, పిఎం కిసాన్ 17వ విడత 2,000 రూపాయలు, మన అన్నదాత సుఖీ భవ పథకం ద్వారా 7,000 రూపాయలు, మొత్తం కలిపి 9,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక మీరు ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి, ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పడం జరిగింది. ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలంటే PM Kisan GOV.in లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది చేసుకోండి. మాకు ఒకవేళ చేత కాదు అంటే మీ సేవలకు దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. లేదు మీరు ఫోన్ల ద్వారా కూడా, ఇంట్లో ఉండి ఫోన్ల ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేయండి. ఇలా మీకు డబ్బులు జమ ఏ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలి అన్నా మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఎంపీసీఐ లింకు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే అన్నదాత సుఖీ భవ ద్వారా 7,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ 17వ విడత 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. అలాగే పంట నష్ట పరిహార డబ్బులు కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించిన